కాకినాడ జిల్లా పీఠాపురం భవన నిర్మాణ కార్మిక సంఘం భవనంలో సిఐటియు 3 మహాసభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న సిఐటియు జిల్లా నాయకులు శేషబాబ్జీ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వారికి అప్పనంగా కట్టబెడుతూ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని అన్నారు. ఇదే ధోరణి కొనసాగితే రాబో రోజుల్లో కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలకు దిగే తరుణం ఆసన్నమవుతుందని హెచ్చరించారు. అనంతరం ఈ కార్యక్రమంలో సిఐటియు పిఠాపురం మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. సిఐటియు పిఠాపురం మండలం 3 మహాసభ జరుగుతున్నారు. అంటే జిల్లా మహాసభ వచ్చే నెలలో జరుగుతుంది, ఆ పైన ఏంటంటే రాష్ట్ర మహాసభ జరుగుతుంది. కార్మికవర్గాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒక యుద్ధానికి సన్నద్ధం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈ మండల మహాసభ జరుగుతూ ఉంది. కార్మికవర్గానికి వేతనాలేమో పెరగలేదు, ధరలేమో ఆకాశంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఈలోపు ఏమైనా ఎక్కడైనా ఒక చిన్న దందా చేసినా సమ్మె చేసినా పోలీసు నిర్బంధం ఏమో పెరిగిపోతూ ఉన్నది. వర్కర్స్ మీదేమో ప్రత్యేకించి స్కీమ్ వర్కర్స్ మీద అంగన్వాడీ ఆశ ఇలాంటి వాళ్ళ మీద ఏంటంటే రాజకీయ వేధింపులు పెరిగిపోయినాయి. అవసరం లేకపోయినా సరే అధికార పార్టీ కళా చేసుకుని తొలగింపులు చేస్తున్నారు. ఇది అన్యాయం. ఇది దేశవ్యాప్తంగానే వర్కర్లకి కనీస వేతనం చాలా తక్కువ వేతనం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన కనీస వేతనం 4500 రూపాయలు మాత్రమే నెలకి, కానీ ఎమ్మెల్యే మాత్రం నెలకి 2 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు, మంత్రి గారు మాత్రం నెలకి 4 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఏ వర్కర్కి కూడా పెన్షన్ లేదు. ఎమ్మెల్యేలు మాత్రం నెలకి పెన్షన్ 50,000 తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి ఎక్కడ దారితీస్తుందంటే దీనివల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కూడా ఏమి మెరుగుపడదు. ఈరోజు మీరందరూ కూడా వార్తలు చదివే ఉండాలి. ప్రపంచంలోనే నిరుద్యోగం అత్యధికంగా ఉన్న దేశాల్లో మొదటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. ఈ పరిస్థితులను అధిగమించాలి. వర్కర్లకి ప్రజలకి వాళ్ళ చేతిలో ఆదాయాలు ఉండాలి, డబ్బులు ఉండాలి. అలా ఉంటేనే మార్కెట్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది, అప్పుడే ఆర్థికంగా దేశం ముందుకెళ్ళగలుగుతుంది. అందుకని మేము ఈ మహాసభలో ఇవన్నీ కూడా చర్చించబోతూ ఉన్నాం. ప్రభుత్వం కార్మికవర్గం దానికి సమస్య పరిష్కారం చేయాలి. ఆ రకంగా చేస్తుంది సంతోషం, లేదు మేము యుద్ధానికి సిద్ధపడ్డం చెప్తే మరో మార్గం లేదని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తాం.